అద్భుతమైన కార్యాలను చూడాలి. మానసికంగా శారీరకంగా నీవు బలవంతుడవై ఉన్నావు. ఒక మనిషి బలహీనుడుగా ఉండొచ్చు, నువ్వు శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా బలంగా ఉంటే నువ్వు విక్కులాగబడతావు. నువ్వు శారీరకంగా బలంగా ఉండి ఆలోచనలో అబద్ధమాడితే నువ్వు శాంక్షన్ ఓడిపోతావు. అందుకని ఇక్కడ అంటాడు, బలము లేని వారికి బలమునిచ్చేవాడు నీవే. ఈ ఉదయకాలం వాక్య ధ్యానము నిమిత్తం రెండు దినాల ప్రాంతము 15వ అధ్యాయము 7వ వచనం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, నీ కార్యము సఫలమవును. పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడమనంటే ఆయన మీతో నాతో మాట్లాడి తృప్తిపరచగలిగిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవును. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి దేవునికి కాదా, ఏ సమస్య అయినా మనల్ని గెలవాలి అంటే మొట్టమొదట మనకి బలహీనత ఇది ప్రేరేపిస్తుంది. నువ్వు బలహీనుడు, నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు మాట్లాడలేవు, నీ వల్ల కాదు అంటే ఏమవుతుందంటే నీలో భయాన్ని రేకెత్తిస్తలేక భయాన్ని పుట్టిస్తావు. భయాన్ని పుట్టించి మిమ్మలను 50% ఏం చేస్తుంది, బలహీనతలోనికి నెట్టివేస్తుంది. మీ బలహీనతే మీ ఓటమి. బలహీనత మూడు రకాలుగా కనబడతా ఉంది. మొదటిది శారీరకమైన బలహీనత, రెండోది మానసిక బలహీనత, మూడోది ఆత్మీయమైన బలహీనత. ఈ మూడు బలహీనతలో మనిషిని ఏలుబడి చేస్తా ఉంటాయి ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో. అందుకని ఇక్కడ అంటాడు కదా ప్రతి దేవుని బిడ్డలారా, మీరు విజయాన్ని చూడాలి, మేలు చూడాలి, మీ కార్యము సఫలమవ్వాలి. ఈ నెలలో మనం ప్రార్థనలో ఉపక్రమించాం, ప్రార్థనకు చిత్తపడ్డాం. విజయాన్ని చూడాలి, మేలు చూడాలి, పొందుకోవాలి, విడుదల చూడాలి. దానికోసం ఇక్కడ ఉన్నాం ప్రతి దేవుని బిడ్డలారా. నీ విజయానికి ఆటంకం నీ ఆత్మీయ బలహీనత ఏమో, నీ విజయానికి ఆటంకం నీ శారీరక బలహీనత ఏమో. అందుకని అక్కడ అంటాడు కదా, మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండు. ఒకవేళ మీరు అడగచ్చు, మేము ఎప్పుడు బలహీనులు అయ్యాం, ఈ ఆరాధన అయ్యేలోపు మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఏ స్థితిలో బలహీనంగా ఉన్నారో, ఏది ఆలోచన చేస్తున్నారో, వాటి నుంచి ప్రభువు ప్రేమించబోతున్నారు. ప్రతి బలహీనతను ఈ ఉదయకాలం ప్రభువు తీసివేయబోతున్నారు. అంటే ఒక అభివృద్ధిని చూడాలి, ఒక అభివృద్ధిని మనం చూడాలి, ఒక విజయాన్ని మనం చూడాలి, పొందుకోవాలి. అంటే ప్రియులు విడారా, మన జీవితంలో సమస్యలు ఉండకూడదు, ఆటంకాలు ఉండకూడదు. మనం ఒక విజయాన్ని చూడాలి అంటే సమస్యలు లేకుండా ఉంటేనే విజయాన్ని చూస్తాం. 14:6 చూడండి, దేశంలో నెమ్మది కలిగి ఉండేను, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసినందున అతడు యూదా దేశమున ప్రకారము గల పట్టణమును కట్టించను. దావీదు తర్వాత ఒక అద్భుతమైన రాజు ఆసారాజు. ఈ ఆసారాజు ప్రతి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తున్న ఆ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలో అక్కడ రాయబడుతుంది, మీరు బలహీనులు కాకుండా ఉండండి, అభివృద్ధి అవ్వాలి, దీవించబడాలి, మేలు చూడాలి. ప్రతి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడు మనం చూడగలమంటే శత్రువు ఉండకూడదు, శ్రమ ఉండకూడదు, పోరాటం ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. ఆ సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆరంభం మొదలుకొని ఎన్నో పరిస్థితులు, యుద్ధాలు, వ్యతిరేకతలు, పోరాటాలు ప్రియ దేవుని బిడ్డలారా వీటన్నిటిని దాటుకుంటూ వచ్చారు. అయితే ఆశ్చర్య ఏర్పడినకి ఎప్పుడైతే ప్రజలు ప్రవేశించారో ఆ సంవత్సరం అంట నెమ్మది కలిగి ఉన్నారంట. నెమ్మది కలిగి ఉండగా రాజు ఏ ఆలోచన చేశారంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. చాలా గర్భంగా గమనించారు దేవుని బిడ్డలారా. అంటే సమస్యలు లేకపోతే ఎదుగుదల మీద దృష్టి పెడతాం, సమస్యలు లేకపోతే అభివృద్ధి మీద దృష్టి పెడతాం, సమస్యలు లేకపోతే ఒక విజయం కోసం దృష్టి పెడతాం. మొట్టమొదట మన అభివృద్ధికి ఆటంకం ఏంటంటే సమస్య, అనారోగ్యమే, బలహీనత, లోపమే. నేను ఏదైతే ఏలుబడి చేస్తుందో దానికోసం నువ్వు సమయం కేటాయిస్తున్నావు. నువ్వు దేని ఏలుబడి కింద
ఏదైతే ఉన్నదో దాని గురించి ఆలోచన చేస్తా ఉంటాం. కొంతమంది అప్పు అయితే ప్రతి దేవుడు పెట్టాలా ఈ అప్పు ఎలా తీరింది అని ఆలోచన చేస్తాం. రోగమైతే ఇది ఎలా తగ్గింది అని ఆలోచన చేస్తాం. అంటే అప్పైనా బాహ్యత అయినా అసమాధానమైనా లోటైనా సమస్య అయినా ఇవి అభివృద్ధికి ఆటంకం. ఇవి లేకుండా ఉంటేనే అప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కట్టాలా, పెళ్లి చేయాలా, ఉద్యోగం చేయాలా, దాచుకోవాలా, లేదా పొదుపు చేయాలా, ఉన్నతంగా ఎదగాల అనేది ఎప్పుడు ఆలోచన చేస్తారంటే ఆ ఇంట్లో నెమ్మది ఉన్నప్పుడే. భార్య భర్తలు తరచు గొడవ పడితే అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. తల్లిదండ్రులు బిడ్డలు తరచు గొడవ పడితే అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. బిడ్డలతో తల్లికి, తల్లితో బిడ్డలకు, భార్యతో భర్తకి, భర్తతో భార్యకి, యజమానితో దాసునికి, దాసునితో యజమానికి పోరాటాలు అయితే అభివృద్ధి గురించి ఏం ఆలోచన చేస్తారు? అభివృద్ధి మీద దృష్టి పెట్టరు. అందుకే ప్రతి దేవుని బిడ్డారా ఆశ ఏర్పడిలో ఒక్క సంవత్సరం దొరికింది. ఆ ఒక్క సంవత్సరం ప్రతి దేవుని బిడ్డారా ఆయన అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణమును కట్టించాడు. సపోర్ట్ పెడుతుంది దేవుడు. నెమ్మది లేకుండా నువ్వు విజయాన్ని చూడలేవు, విజయాన్ని చూడలేదు. నీ అభివృద్ధికి ఆటంకము, నీ పిరికితనమేమో. బైబిల్లో శాంసన్ అనే ఒక పరాక్రమం కలిగిన యోధుడు ఉంటాడు. అతను ఎలాంటి వాడు అంటే శారీరకంగా చాలా బలవంతుడు. ఒక్కరోజు ఆయన ఒక సింహాన్ని ఎదురుపడగా ప్రజలను పెట్టారా, దానిని ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి అవతారు. అంత బలవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా 1,000 ఫిలిస్తీన్లు ఆయన మీదకి రాగా ఆ బలవంతుడైన ఫిలిస్తీన్లైన 1,000 శాంసోను గాడిద పచ్చి తమడ ఎముకతో చంపివేశాడు. శారీరక బలం 1,000 చంపేస్తాడు, సింహాన్నైనా చంపేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా 300 లక్కలను కూడా పట్టుకుంటాడు ఆయన. అంత బలవంతుడు ఆయన. అంటే ఫిలిస్తీన్లు భయపడతారు. శారీరకంగా బలవంతుడే గాని అతను మానసికంగా బలహీనుడు. ఏ బలహీనుడు అంటే అబద్ధమాడతాడు ఆయన. అతను శారీరకంగా 1,000 చంపగలడు దవడ ఎముకతో, సింహాన్ని చీల్చివేయగలడు మేక పిల్లను చీల్చివేసినట్లుగా, ఫిలిస్తీన్లను జయించగలడు. కానీ ఆయనకున్న ఒక గొడవ ఏంటంటే అబద్ధమాడతాడు. న్యాయాధిపతుల గ్రంథము 14:6 చూడండి. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తన తల్లితోనైనను చెప్పలేదు. శారీరకంగా బలవంతుడే, 1,000 చంపగలడు, ఫిలిస్తీన్లను భయపడతాడు, సింహాన్ని సైతం చీల్చే బలవంతుడు, పరాక్రమశాలి. కానీ ప్రజలు పెట్టాల తను చేసేది తను ఎవరికి చెప్పడు, అబద్ధం ఆడతాడు. అంటే తనలో తానే దాచుకుంటాడు. ఇదే కాదు ప్రజలు పిల్లలు తను ప్రేమించిన ఢిల్లీలో ఆయనలో బలాన్ని కనుక్కోవటం కోసం ముమ్మారుడు ఆయన్ని శోధిస్తుంది. నీ బలమేంటి, నీ అభిషేకం ఏంటి, నీవు ఎందుకు ఇంత బలం కలిగిన వాడు అని అది ఆయన పదే పదే అడుగుతున్న సమయంలో ఒకసారి అబద్ధము. ప్రియ దేవుని బిడ్డలారా 7 నిర్వంది చెట్లతో నన్ను బంధిస్తే నేను బలహీనుడు అయిపోతాను. అలాగే చేశాడు, మరణాలు లేచి వాళ్ళని జయించాడు. అది అబద్ధం. 2, ప్రియ దేవుని బిడ్డలారా అసలు నీ బలమేది అంటే మరొకసారి అంటాడు, కొత్త తాళ్లతో నన్ను కలితే నేను బలహీనుడు అయిపోతాను. అది కూడా చేశాడు, దాటిని కూడా తెచ్చుకొని బయటకు వచ్చాడు. అది మరలా చోదిస్తుంది, నీ బలమేంటి అంటే జడలు అల్లి నన్ను బంధిస్తే నేను బాగా అయిపోతాను అంట. అది కూడా చెప్తారు. అక్కడ కూడా వాళ్ళు గెలవలేకపోయారు. అంటే ఆయన బలమేంటో ఆయన నిజంగా చెప్పడం, ఆయన ఏం చేస్తున్నాడో చెప్పడం. అంటే ఏమవుతాడంటే అబద్ధమాడటం శాంసోనికి బలహీనత. ఇది శారీరకమైన లేక మానసికమైన బలహీనత. ప్రియ దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్త గమనించాలి. ప్రభు కృప మనతో కూడా ఉన్నది. శారీరకంగా నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, శారీరకంగా నువ్వు పైకి బాగానే ఉండొచ్చు, శారీరకంగా అందంగా ఉండొచ్చు, శారీరకంగా నువ్వు ఏదైనా చేయగలచ్చు, శారీరకంగా నీ బలము నీకు తెలుసు. కానీ మానసికంగా నువ్వు ఎలా ఉన్నావు, మానసికంగా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ప్రజలు పెట్టారా శారీరకంగా ఎంత బలము కలిగిన వాడు అయినా మానసికంగా నువ్వు ఓడిపోతావు అని అంటే
ఊరికే వీక్ అయిపోతాడు, శత్రువు అతన్ని జయిస్తాడు. వచ్చే కాలంలో ఇశ్రాయేలు ప్రజలను 12 మందిని ఏగుల వారిని కనాను దేశానికి పంపిస్తాడు. ఆ దేశం నేచర్ ఏంటి, ఆ దేశం ప్రజలు ఏంటి, ఆ దేశపు ఆహారపు అలవాట్లు ఏంటి, అసలు ఆ దేశాన్ని చూసి రెండని 12 మందిని పంపిస్తారు. 12 మంది పంపిస్తే అందులో 10 మంది తిరిగి మోషే దగ్గరకు వస్తారు, మోషేకి రిపోర్ట్ ఇస్తాడు. ఏమి రిపోర్ట్ అంటే, ఎలా ఉంది కారణం అంటే, అసలు ఏం కారణం అయ్యా, ఆ కారణానికి మరవేడాలన్నారు, ఏమైంది ఏమైంది అని అంటే అంటాడు, దేవుడు పిల్లలారా, కనానీయ ప్రజలు అజానుబాహులు అంటాడు. అంటూ ప్రి దేవుడు పిల్లలారా, వాళ్లకు మేము మేతలనే కనబడుతున్నాము అంటున్నాడు. నువ్వు వాళ్ళని గెలుస్తావు, ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటావు, అది నేను నీకు ఇస్తాను, నువ్వు దాన్ని చూసి రమ్మంటే ఇతను మాట్లాడే మాట్లాడండి. శత్రు బలాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు, శత్రు బలాన్ని గురించి గొప్ప చేస్తూ ఉన్నాడు. మనం కూడా అదే చేస్తాం. అసలు ఆ పెద్ద సమస్య అండి, అది అవ్వదు. అసలు అలాంటి సమస్య నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, అది నేను గెలవలేను, నన్ను దాన్ని అతి నన్ను బలహీనపరుస్తుంది, నా జీవితంలో నేను విజయాన్ని చూడలేను అని ఇప్పుడు దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి మాటలు మనకి వచ్చినప్పుడు భయపడిన సమయంలో ప్రభు కృపణతో కూడా ఉంది. నిలబడు, నువ్వు ఏ స్థితి అయినా, ఎలా ఉన్నా, ఎక్కడన్నా విషయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎల్లమంది దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు చూసిరామన్నాడు. చూసిరామ్మ అంటే నిన్ను దీవిస్తానని, నీకు మేలు చేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నీ శత్రువు కన్నా బలమైన యేసయ్య నీతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు మనం దేవుని వైపు చూడాలా, శత్రువు వైపు చూడాలా? 10 మంది అదే మాట్లాడుతున్నారు. తర్వాత యెహోషువ కాలేబు వచ్చాడు. మోషే అడిగాడు, యెహోషువ కాలేబు, ఆ దేశం ఎలా ఉంది? సమృద్ధి కలిగిన దేశము, మా దేవుడు మాకు ఇస్తాడన్న దేశము సమృద్ధి కలిగిన ఆమె చూసే కోణంలో తేడా ఉన్నది. మిగిలిన 10 మంది ఆ ప్రజలను వాళ్ళ బలాన్ని చూస్తున్నారు, కానీ యెహోషువ కాలేబు అక్కడ ఉన్న సమృద్ధిని, అక్కడ ఉన్న ఆశీర్వాదములను ఆ దేశంలోకి వెళ్తే ఎలాగ తీర్చబడతారో అని చూస్తున్నారు. నీ శత్రువులో విజయాన్ని నువ్వు ఎత్తుకోవాలి. నీ శత్రువులో నీవు విజయాన్ని చూడలేకపోతే వాడు గెలుస్తాడు. అందుకనే మీరు బలహీనులు కాక, 14:15 చూసారు చూడండి, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీవు తప్ప మాకెవరు లేరు. సేనలకు అధిపతి అయిన యెహోవా మనకు బలమై ఉన్నాడు. ఆయన నామములో మనం బయలుదేరినప్పుడు ప్రతిది విజయంగానే దేవుడు మారుస్తాడు. ఆ సంవత్సరం యుద్ధం వచ్చినప్పుడు ఆశ ప్రార్థన గదిలోనికి మరొక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, యెహోవా సైన్యములకు అధిపతి అయిన వాడా, ఆమె బలము లేని వారికి సహాయం చేయటం నీకన్నా ఎవరున్నారు? అదే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డా, నువ్వు బలహీనతలు ఉంటే, సమస్యలో ఉంటే, ఆటంకంలో ఉంటే, నువ్వేదైనా నిరాశలో ఉంటే ప్రభువుని నువ్వు అడగవలసింది అదే, బలము లేని వారికి బలము దయచేవాడు ఆయనే. దేవుని బిడ్డారా, ఫిజికల్ గా ఆయన బలవంతుడే, కానీ మానసికంగా అబద్ధం ఆడే బలహీనత శాంసన్లో ఉంది. ఒక్క విషయాన్ని చెప్పుకుంటుంది, ఏ మనుషుడైనా కూడా నీతిగా ఉంటే, ఆమె హల్లెలూయా, అబద్ధం ఆడకుండా ఉంటే ఉన్నతమైన దీవెన దేవుడు. ఫిజికల్ గా అతడు బలవంతుడే కాని మానసికంగా బలహీనుడు. రెండవది ప్రజలు బిడ్డ, పేతురు ఎలాంటి వాడంటే అద్భుతమైన ఆత్మీయ విజయాలు చూసిన వాడు పేతురు. మత్తయి సువార్త 16:13 చూడండి, ఎలాంటి వాడని ప్రజలు బిడ్డ, యేసు ప్రభువుతో నడిచిన వాడు, యేసు ప్రభువుతో తిరిగిన వాడు, యేసు ప్రభువుతో పరిచర్య చేసిన వాడు పేతురు.
ఆ 12 మంది శిష్యులతో ఒకరోజు యేసు ప్రభు మాట్లాడుతూ అంటారు కదా, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అంటే అంటాడు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది మోషే అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకరే అనుకుంటున్నారు అని రకరకాలుగా చెప్తారు. అప్పుడు పేతురు ఏమంటారు చూడండి, అందుకు శిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. అయితే అక్కడ ఆత్మీయంగా బలవంతుడే పేతురు. ఎలాంటి వాడు అంటే దేవుని కోసం నిలబడతాడు, దేవుని ప్రత్యక్షత తెలుసు, దేవుని కోసం గొప్ప మాటలు మాట్లాడతాడు. కానీ ఫిజికల్ గా అంటే శారీరకంగా తను బలహీనుడు, ఏ శవరం నాకు తెలియదు అని కుమారు అబద్ధం ఆడిన వాడు పేతురు. అమెరికా శాంసోను శారీరకంగా బలహీన బలవంతుడు, కానీ మానసికంగా బలహీనుడు. పేతురు ప్రజలు పిల్లవా, మానసికంగా బలవంతుడు, శారీరకంగా బలహీనుడు. మూడవది ఆత్మీయ బలం. ఆస్ట్రేలియా దేశంలో ఒక వ్యక్తికి కాళ్ళు లేవు, చేతులు లేవు. మీకు అందరికీ తెలుసు అతను కాళ్ళు చేతులు రెండు లేవు. అంటే ప్రజలు పిల్లవా, ఆయన సాక్ష్యంలో తల్లిదండ్రులు ఆయన చంపేయాలనుకున్నారు. కాళ్ళు లేని చేతులు లేని కూడా ఉపయోగిస్తారు. తర్వాత తనకి తాను కూడా చనిపోవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అతను ఎలాంటి వాడు అంటే ఫిజికల్ గా బలహీనుడైన, కాళ్ళు లేవు చేతులు లేవు, కానీ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నా పరిస్థితి ఎలాగున్నా నా పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది. కాళ్ళు చేతులు లేకుండా దేవుడు అన్నింటికి ఎక్కడ ఎందుకు సృజించాడంటే అనేక మందికి నన్ను ప్రభు రోల్ మోడల్గా ఉంచబోతున్నా. రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, తల్లిదండ్రులు చంపేయాలనుకున్నా. కానీ ఆలోచన ఏంటో తెలుసా, నా బలహీనత నాకు ఆటంకంగా ఉండకూడదు, ఈ బలహీనతతో ప్రభువుని మహిమపరుస్తాను. నేను బలహీనుడే నువ్వు అనుకుంటే ప్రీ దేవుని పెట్టాలా, నువ్వు అక్కడే ఆగిపోతావు, నువ్వు నడవలేకపోవచ్చు, నీ కాళ్ళు చేతులు లేకపోవచ్చు, ప్రీ దేవుని పెట్టాలి. కానీ ఆత్మీయంగా బలవంతులు అయి ఉండాలి. అది అదే ఆయన అనుకున్నదే, నా దేవుడు నన్ను ఇలా ఉండటానికి ఆయన చిత్తం ఏదో నా పట్ల ఉన్నారు. మాకేదో చదవాళ్ళు మీ చేయబోయేస్తారు, ఏ తర్వాత మీరు ఆయనకి ఏదో అంటే దానికి కావాల్సినవి కాళ్ళు చేతులు కావాలి. కాళ్ళు చేతులు లేకుండా ఏదో చేయవాలన్నా ఈత అంటే ఒక స్విమ్మింగ్ చేయాలి అంటే దానికి ప్రమాణకు కాళ్ళు చేతులే. వాటితోనే నేల మీద మనిషి బ్యాలెన్స్ అవుతాడు. ఆయన రెండు ఆయనకి లేవు, కానీ స్విమ్మింగ్ ప్రమాణంగా చేస్తాడు. ఆయన బ్రష్ చేసుకుంటాడు, స్నానం చేస్తాడు, మనం ఏదైతే ఎలాగైతే అలంకరించుకుంటామో అలాగే అలంకరించుకుంటాడు, సూట్ వేస్తాడు. వాటర్ దాటి మనం ఎవరు వెళ్ళవా, కానీ తెలుసు దేవుడు పెట్టాలా, ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు తిరిగి నా దేవుడు గొప్పవాడని ప్రకటించిన వాడు నీకు. కాళ్ళు చేతులు ఇస్తేనే ఏం చేయలేకపోతాం, ప్రాణం బాగాలేదో బలహీనంగా ఉన్నవారు ఏదో ఒక చెప్తారు. కానీ ఇప్పుడు దేవుని పిల్లారు మీకు తన జీవిత చరిత్ర మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, అద్భుతమైనది. మన మొన్న ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయనతో మంచి సహవాసం చేశారు. గొప్ప గొప్ప దేశ అధ్యక్షుల మధ్యలో, ప్రధానుల మధ్యలో, అధికారుల మధ్యలో నా అంగ వైకల్యము నాకు అడ్డు కాలేదు, నేను ఎలా పుట్టుతాను, ఆయన చిత్తము, ఆయన పర్పస్ ఏదో ఉంది. ఏం పర్పస్ తెలుసా, ఐజీ గారు అని ఒక బ్లైండ్ స్పీకర్ ఉండేవాడు. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఏమన్నాడంటే, నాకు కళ్ళు లేవు కానీ నేను అంతా తిరిగి దేవుని గురించి ప్రకటన చేస్తున్నా. మీకు అన్నీ ఇచ్చాడు, ఏ రోజైనా నువ్వు దేవుని గురించి మాట్లాడావా, సాక్షిగా ఉన్నావా, ఇతరులను ప్రభు సన్నిధిలో బలపరిచావా. ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఒక అంధుడను నేను దేవుని పని చేస్తున్నా, మరి మీరేం చేస్తున్నారు, మీకు బలహీనుడే కానీ దేవుని సన్నిధిలో నిలబడితే బలవంతుడు. ఐజీయ బలహీనుడే కానీ దేవుని సన్నిధిలో నిలబడితే బలవంతుడు. మనకు అన్నీ ఉంటాయి, మన మాటలన్నీ బలహీనంగా ఉంటాయి, శారీరకంగా బ్రహ్మాండంగా ఉంటాం, కానీ మాటలన్నీ ఎలా ఉంటాయి, నేనెందుకు, నాకేమవుతుంది, నా వల్ల ఏమైంది, నేనేం చేయగలను, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, ఇలా మాట్లాడుతూ ఉంటాను. దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాను.
ఒక అద్భుతమైన కార్యాలను చూడాలి. మానసికంగా శారీరకంగా నీవు బలవంతుడు అయి ఉన్నావు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 చూడండి, రాజ్యములు జయించు, నీతి కార్యములను జరిగించు, వాగ్దానములను పొందిరి, సింహములను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, కర్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. సపడబడుతుంది. ఒక మనిషి బలహీనుడుగా ఉండొచ్చు, నువ్వు శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా బలంగా ఉంటే నువ్వు విక్కలాడబడతావు. నువ్వు దేవుని సన్నిధిలో ఆమె హల్లెలూయా, నువ్వు శారీరకంగా బలంగా ఉండి ఆలోచనలో అబద్ధమాడితే నువ్వు శాంతి ఓడిపోతావు. మానసిక ఆత్మీయంగా పేతురు వారే బలంగా ఉండి, శారీరకంగా ఏదైనా బలహీనత వస్తే అబద్ధం ఆడితే నువ్వు బలహీనుడు అయిపోతావు. అందుకని ఇక్కడ అంటాడు, బలము లేని వారికి బలమునిచ్చువాడు నీవే. కాక మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడివి. దేవుని బిడ్డలారా, మన బలహీనత అంటే అభివృద్ధి ఆటంకం బలహీనతే. శాంసోను వారి శారీరకంగా నువ్వు బలవంతుడు కావచ్చు, కానీ మానసికంగా శాంసోను బలహీనంగా ఉన్నా. దేవుని బిడ్డారా, మీకు శారీరకంగా బలహీనడే, కాళ్ళు చేతులు లేదు, కానీ మానసికంగా నా దేవుడు నన్ను నిలబెట్టగలడు. దేవుని బిడ్డారా, ధైర్యము వహించాలి. విశ్వాసమును బట్టి బలహీనులను బలపరుస్తున్నవాడు యేసయ్య. విశ్వాసమును బట్టి మనం బలవంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసుకోవాలి. మొదటి కొన్ని 11:30 ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడగా ఉంది. దేవుని బిడ్డలారా, బలహీనంగా మనం దేవుని మందిరంలో ఉండకూడదు. ఆ రాత్రి పస్కాను భుజిస్తున్న సమయంలో యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకొని వారు దానిని ఆశీర్వదించి విరసి తన శిష్యులకు ఇచ్చాడు. ఆయన రక్తమును పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మీయంగా ఈ బలంలోకి ప్రవేశించాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరొకసారి చూడండి అక్కడ, ఇందువలనే మీలో అనే అంటే అవిధేయత, అవిధేయత అబద్ధమాడి దేవుని బలంలోకి రాకూడదు, పాపములో ఉండి దేవుని బలంలోకి రాకూడదు, దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని బలంలోకి రాకూడదు, లంచం తీసుకొని దేవుని బలంలోకి రాకూడదు, తాగి దేవుని బల దగ్గరికి రాకూడదు. దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు బలహీనులు అవుతున్నారు? ఇందువలనే అంటే ఆరాధనలో బలహీనత, భక్తిలో బలహీనత, పరిశుద్ధతలో బలహీనత, దేవుని వెంబడించే విషయంలో బలహీనత, నీతి విషయంలో బలహీనత, ప్రభువుని నమ్మే విషయంలో బలహీనత. మీరు బలహీనంగా ఉండి మన బల దగ్గరికి వస్తున్నారు, మీరు బలహీనంగా ఉండి బలము పాల్గొంటున్నారు, మీరు బలహీనంగా ఉండి వీటన్నింటినీ మీరు చేస్తున్నారు. దేవుని బిడ్డ, నా మాటలో చాలా జాగ్రత్తగా ఉంది, మీ బలహీనంగా ఉండి ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదు. ప్రియదేవుని బిడ్డ, దీంట్లో సమస్య ఉండొచ్చు, యేసయ్య బలవంతుడు. ఈ ఒంట్లో రోగం ఉండొచ్చు, యేసయ్య బలవంతుడు. నువ్వు ఎక్కడైనా బలహీనంగా ఉండొచ్చు, ప్రభు మీద ఆధారపడి ఈ స్థితిని దేవుడు మార్చుకోండి. విశ్వాసంతో మీరు బలహీనులు కదా, అందుకే కొందరు బలహీనులను రోగులయ్యి ఉన్నారు, చాలా మంది నిద్రించారు. దేవుని బిడ్డ, అనాలోచనగా బల దగ్గరికి ప్రభు సన్నిధిలో రాకూడదు.
ఎలా ఉండాలి? ప్రార్థనా పూర్వకంగా మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందక పోతుము. ఒక విశ్వాసికి దిక్సూసి ఆత్మ ఆత్మయ్యున్నది. ప్రభు ఆత్మ మీట్లో ఉంటే, మీ ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే అద్భుతమైన విజయాలు దేవుడిని కలుగుతాయి. నువ్వు బలహీనంగా ఉన్నావా? బలవంతుడుగా ఉన్నావు. బలహీనులను బలపరిచాడు, అద్భుతాలు వారితో చేయించాడు. బలహీనుడే మోషే సముద్రాన్ని చేశాడు. బలహీనుడే దావీదు గొలియాతును చంపాడు. బలహీనుడే మీతో ప్రపంచాన్ని జయించిన అనుభవం ఎదుర్కొన్నారా? నువ్వు మానసికంగా బలహీనంగా ఉన్నావా? శారీరకంగా బలహీనంగా ఉన్నావా? ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నా. బలహీనులను బలపరిచి విశ్వాసముద్వారా ఆయన పరిచయంలో వాడినవాడు. నేను బలహీనులను కాదు ప్రభు, నన్ను బలపరచమని నీవు అన్నట్లయితే నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కలవలసి ప్రేమ కలిగిన దేవ కృప సమృద్ధి ఇచ్చువాడాలి. యేసయ్య బలహీనులకు బలమునిచ్చువాడు నీవు తప్ప మాకెవరూ లేరు. యేసయ్య నీ కృప తోడుగా ఉంచారు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించారు. కానీ నాయన ఆత్మీయంగా బలహీనుడయ్యా. మిక్కు బలహీనుడే కానీ ఆత్మీయంగా బలవంతుడు. దేవుని బిడ్డ నువ్వు బలహీనంగా ఎక్కడ ఉంటున్నావు? దేవుని బల దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు బలహీనంగా ఉంటే విజయాన్ని చూడండి. ప్రభువు మీద ఆత్తుకుంటే, ఆయనలో ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రేమ కలిగిన దేవ స్తోత్రం. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండమని చెప్తాం. ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించు. యేసయ్య ఆత్మీయ జీవితంలో మా ప్రతి బలహీనతను తీసివేసి పేరు పేరున వర్ధిల్లింప చేయమని యేసు నామమున చిన్నాము తండ్రి.